అమ్మ అమ్మదయా సముద్ర గురులా గభీరమూర్తులౌ నెమ్మన నిల్పు కవినేతలు విశ్వకవిత్వమూర్తులు ఆద్యం మగు పద్య విద్య హృదయద్యుతి స్నేహము నింపు మిత్రులు ఎబియన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో పంతొమ్మిది వందల యాభై నాలుగో భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో ఆరు వందల యాభై నాలుగో భాగానికి స్వాగతం పలుకుతున్నాం మనం తొమ్మిది వందల నాలుగో నామంలో ఉన్నాం విజ్ఞాన కలనా కళ్యాణ విదగ్ధ బైంద వాసన విదగ్ధ ఏ నమక తెలివి నేర్పు చాతుర్యం కలిగిన లలితాదేవికి నమస్కారం సృష్టి నిర్మాణం నిర్వహణకు ఎంతో తెలివి అవసరం కాబట్టి భగవంతులు ఆ తెలివితో నడిపిస్తున్నాడు తాను నడిపిస్తున్నాడు కానీ నడిపించినట్టుగా ఎక్కడ కనపడ్డం ప్రతివాడి నోటా భగవంతులు ఆయన వినపడుతూనే ఉంటుంది ఆయన మాత్రం కనపడ్డం అదే తెలివి మన జీవితాల్లో కూడా ముఖ్యంగా కుటుంబ నిర్వహణలో అలా ఉండాలి మన ముద్ర ఉండాలి మనం కనపడద్దు అంతే అలా అక్కడ ఉంటే చాలా ఆ పనులు నడిచిపోయే విధంగా ఉండాలి చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచే విధానమే అలా ఉండాలి నాన్నగారు ఉన్నారు జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా ఉండాలి అయిన కేకలేకపోవచ్చు అనకపోవచ్చు ఉన్నారు చాలు ఒక పదేళ్ల లోపు పిల్లల్ని తల్లి తండ్రి కాస్త భయభక్తులతో అలా పెంచగలిగితేనండి ఉన్నారు జాగ్రత్తగా ఉండాలనే భయభక్తులతో పెంచగలిగితే తర్వాత పది నుంచి ఇరవైలోగా కాస్త సగం వదులుతూ సగం పట్టుకుంటూ కాస్త జాగ్రత్తగా ఉంటే ఇరవై తర్వాత వదిలిన ఇబ్బంది లేదని వాళ్ళు చూసుకుంటారు ముందులో ఈ పంపకం లేకపోతే ఇరవై తర్వాత వదిలేస్తే ప్రమాదం ఈ పునాది లేనప్పుడు కష్టం అది నిలబడదు భవనం నిలబడదు కూలిపోతుంది పదేళ్ల వరకు అమ్మ ఉంది నాన్న ఉన్నారు ఏదో అయిపోతుంది అనే భయం ఉండి తీరాలి పది నుంచి ఇరవై వరకు అమ్మ నాన్న చెప్పేది మన కోసమే కదా మనసులో పక్కకి లాగేస్తుంటు కానీ చెప్పేది మన కోసమే కదా కాస్త ఆ భయభక్తుల్లో సగమైనా కాస్త వెనకాల ప్రోత్సహిస్తుండాలి మిగిలినది వాళ్ళు నిర్ణయించుకోవాలి కాస్త స్వేచ్ఛ కూడా ఉండాలి మరి బిగించినా కష్టమే నువ్వు నిర్ణయించుకో కానీ దెబ్బ తినకుండా నిర్ణయించుకో మాకు జనతనలో సుబ్రహ్మణ్య శిష్టికి డబ్బులు ఇచ్చేవారు కొనుక్కోవు అనేక రకాల వస్తువులు ఉంటాయి అవి ఏం కొనుక్కోవు నీకు ఐదు రూపాయలు ఇచ్చేవారు అప్పుడు ఐదు రూపాయలు ఐదు రూపాయలు మించి మాత్రం ఇవ్వను అనారోగ్యం తెచ్చేవి కొనుక్కోదు ఏదైనా నీకు తినేవి కొనుక్కో అనారోగ్యం తెచ్చేవి కొనుక్కో అని ఏ వస్తాయో చెప్పేవారు ఖర్జూరం అమ్ముతారు ముఖ్యంగా బయట బజార్లో ఏగల వాలిపోతూ ఉంటాయి అవి కొనకని చెప్పేవారు మొత్తం మీద ఐదు రూపాయలు ఇచ్చేవారు అంటే మనకు ఐదు రూపాయల్లో ఏం కొనుక్కున్నా స్వేచ్ఛ ఉంది కానీ ఐదు రూపాయలు దాటి ఖర్చు పెట్టడానికి మాత్రం వీలేదు అదే అదే పిల్లల దగ్గర ఉండాల్సింది పిల్లల పట్టు ఉండాల్సింది ఇది ఇంతవరకు నీ ఇష్టం ఇక దాటి ఉంచుద్ది అక్కడ ఇంకా అయిపోయి ఐదు మా స్నేహితుడిని అడిగానంటే కుదరదు ఇక్కడ గో పేరుపోతుంది ఎవరు అడగమన్నారు ఐదంటే ఐదే నాలుగు రూపాయలు యాభై పైసలు ఖర్చు పెట్టుకుని రూపాయలు పట్టుకొస్తే సంతోషించేవారు ఫోన్లో ఐదు అయినా పర్వాలేదు అందుకని ఐదు ఖర్చు పెట్టమంటే ఏడు రూపాయలు ఖర్చు పెట్టి రెండు రూపాయల పక్క అడిగానంటే చాలా కోప్పడేవారు మంచిది ఇప్పుడైనా పిల్లల పెంపకంలో ఒక పరిమితి ఇప్పుడు ఐదు రూపాయలు కాదు యాభై పోను ఐదు వందలు ఎక్కడో ఓ చోట ఉండాలి కదా ఇంతకు దాటద్దు ఇందులో కూడా ఇవి చూసుకో నాకు లెక్క చెప్పు ఎందుకంటే ఇది నా డబ్బు వాళ్ళు ఉద్యోగాల్లో చేర సంపాదించుకునే వరకు తల్లి కానీ తండ్రి కానీ ఇచ్చిన ప్రతి రూపాయికి పిల్లలు లెక్క చెప్పవలసిందే ఖచ్చితంగా ఇచ్చేటప్పుడు లెక్క రాసుకుని ఇచ్చి వచ్చిన తర్వాత కైతుంది దేనికి ఎంత ఖర్చు పెట్టావో చెప్పు గుర్తు లేదంటే కుదరదు అక్కడ ఖర్చు పెట్టిన వాళ్ళు గుర్తు లేకపోవడం ఏంటి లేకపోతే కట్ అయిపోతాయి చెప్పడమే ఖచ్చితంగా ఆ లెక్క రాయడం అనే అలవాటు ఉంటే ముందు జాగ్రత్త ఖర్చు పెట్టేస్తారు వెంటనే అంతే రేపు కుటుంబ జీవితంలో చాలా ఉపయోగపడుతుంది అతనికి కానీ ఆ అమ్మాయికి కానీ లెక్క రాయడం చాలా చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళ ఖర్చులు పెరిగితే కానీ ఈ విషయాలు తెలియవు కానీ ఉపయోగపడుతుంది ఈ ముందు మనం కాస్త బలవంతంగానే చేయించాలి నా డబ్బు ఇది నేను సంవత్సరం ఖర్చు పెడితే అలాగే నాకు లెక్క చెప్పాల్సి లేదేమో భర్త ఓ పక్క ఏదైనా కాస్త గట్టిగా మాడితే భార్య మనక మనవాళ్ళకేగా ఇస్తున్నది అని ఇద్దామా తండ్రి కంటే ఎక్కువ చెప్పాలి తల్లి ఎందుకు చెబుతున్నారు నాన్నగారు తెలుసుకోమే అని చెప్పాలి సమర్థించకూడదు పిల్లల్ని ఆ ఒక్కరా ఓ భర్త వేపే మాట్లాడితే సంసారం సుఖంగా ఉంటుంది భార్య ఏదైనా కాస్త గదవాయించి ఎక్కడో ఏదో చెబుతుంటే భర్త కల్పించుకోకూడదు ఇంకా అమ్మ ఎందుకు చెబుతుందా ఊరికే చెబుతుందా బోళ్ళు కష్టపడుతుంది మీకోసం అని చెప్పాలంతే అసలు ముందు అమ్మ చాలా కష్టపడుతోంది మీకోసం అన్నమాట తండ్రి నోట వస్తే ఆ ఇల్లాలు అన్నం పరవానం వండుతుంది వెంటనే మాయగిరేనండి ఎంత ప్రేమ ఎంతసేపు ఆడాళ్ళని లోకు చేస్తూ మాట్లాడడం ఈ తండ్రులు అన్న పెద్ద మనుషులు అన్నాల దగ్గర ఉళ్ళు మండిపోతుంది వాళ్ళకి తల్లి కష్టపడకపోతేనే పిల్లలు ఎంత పెరుగుతారండి ఆ కష్టాన్ని అక్కడైనా గుర్తించకపోతే ఎలాగా పోయిన తల్లిని ఎక్కడో పోగొట్టమును ఉన్న ఉన్న భార్య అని రెండు విధాలా ఎత్తిపోతుంది వాళ్ళకి ఓ పక్క మా అమ్మ చాలా కష్టపడుతుందని పిల్లలంటే మేమే ఉంటారా మా అమ్మ ఇంకా కష్టపడిందని తండ్రి కూడా నిజమేరా అమ్మ కష్టపడబట్టే కదమ్మా మనం మనం అంతా ఎలా ఉన్నాం అంటే ఆ ఇల్లాలు చాలా తెలివిగా ఏ అయినవ కాబట్టి నాకు ఎక్కడికి వచ్చింది కష్టం అత్తగారి నుంచి నేర్చుకున్నా అంటుంది అప్పుడు మొగుడు మొహం అన్నం పరవాన్నం అయిపోదో అది ఇది నిలబెట్టుకునే విధానం మన వ్యాఖ్యానాన్ని బట్టి వారి వ్యాఖ్యానాలు ఉంటాయి వారిని కాస్త మెచ్చుకుంటే వారు మన వాళ్ళని మెచ్చుకుంటారు మెచ్చుకోవడమే మహాపాపం కింద భావిస్తే అలాగా అప్పుడు మాట్లాడడం మహాపాపం అయిపోతుంది ఇది కాస్త నేర్పు జాగ్రత్త ఇది ఉంటే ఈ లెక్క రాయడమైనది ఉందనుకోండి జీవితంలో గొప్ప విదగ్ధత్వం గొప్ప నేర్పు అలవాటు పడినట్టే గొప్ప విదగ్ధత్వం ఏమిటో తెలుసా కౌటిల్్యుడు అర్ధశాస్త్రంలో చెబుతాడు అయమేవ పరో ధర్మ ఇయమేవ విదగ్ధత విదగ్ధ విదగ్ధయమక అయమేవ పరో ధర్మ ఇయమేవ విదగ్ధత ఇదమేవ హి పాండిత్యం అంటాడు ఆ మాట మిగిలిన తర్వాత చెబుతాడు అయమేవ పరో దీన్ని మించిన ధర్మం లేదు అనగానే పాట కూడా చాలా ఆసక్తిగా చూసారు ఏమిటి అంత గొప్ప ధర్మం ఇయమేవ విధ ఇంతకు మించిన తెలివి లేదు ఏమిటి అంత గొప్ప తెలివి ఇదమేబకి పాండిత్యం దీన్ని మించిన పాండిత్యం కూడా లేదు దీన్ని మించిన ధర్మం లేదు దీన్ని మించిన తెలివి లేదు దీన్ని మించిన పాండిత్యం లేదు అనగానే పాట కూడా ఆశ్చర్యకరంగా చూడండి శ్లోకం చేసి అది కౌటిల్యుడు నేర్పు ఇప్పుడు చెబుతాడు అదేమిటో అయమేవ పరోధర్మక ఇయమేవ విదగ్ధత ఇదమేవ హి పాండిత్యం యదాయాధికో స్వస్తి ప్రజాభ్యక మూసేశాడు నాటుకోదు బుర్రలో ఇది ప్రాచీన కళని ఆధునిక మానవులకు అందించే విధానం ఇది ఆకర్షణ ఉత్కంఠ ఆసక్తి లేకుండా ఎవడో ఏం చూడండి ఇక్కడ నూట యాభై కాదు మూడు వందలు ఖర్చు పెట్టుకుని సినిమాకి వచ్చినా సరే పావుగొంట విషయాకు విసిగెత్తి పారిపోతాడని గోడ దూకి మనం కూర్చోబెట్టే విధానం కూడా చూడాలి అలాగని అసలు ఇలా అసభ్యాలు కాదు ఆసక్తి ఆసక్తి ఉత్కంఠ ఏ కథ కాకరగా లేకపోయినా సరే మాటిమాటికి ఉత్కంఠ రేకెత్తించేలా ఉంటే చూస్తాడు దాంతోపాటు కథ పెడితే మంచి దాంతోపాటు సందేశం పెడితే ఇక అంతే పుణ్యం 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 పెరుగుతుంది పుణ్యం సినిమా రంగానికి అదృష్టం పడుతుంది సమాజం బాగుంటుంది సమాజాన్ని బాగు చేసిన పుణ్యం వారిదే కదా అలా నెమ్మదిగా కళ రూపంలో చెబుతూనే ఎలాగ బాగు చేయాలి చెడగొట్టడానికి కదా కదా ఈ కళలన్నీ కేవల ఆసక్తి కేవల ఉత్కంఠ కాదు అన్నీ చివరికి సమాజ అభ్యుదయం కోసం నైతికమైన విలువల కోసం ధర్మం కోసం సత్యము ధర్మం అనే రెండు ప్రయోజనాల కోసమే అందర కళాకారులము కృషి చేయాలి అంతే ప్రయోజనం అదే దానికోసం ఎన్ని మాయిల్ చేయాలన్నీ చేస్తాం అందుకే ఇక్కడ ఏమన్నా ఏ దాయాన్న అధికోయ అన్నాడు మీ ఆదాయాన్ని మించి ఏం లేకుండా చూసుకో ఉండే అని వాడు మొత్తం సాఫ్ట్వేర్ సంసారాలన్నీ బాగుంటాయి ఇవి ఒక్కటి నేర్చుకుంటే ఆధునిక సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఏంది కనాలి ఏ ఉద్యోగంలో ఉన్నా సరే అందరికీ బాగుంటాయి వీళ్ళ మొత్తం యువతరం కొత్తగా అయిన వాళ్ళందరూ కుటుంబాలు ఆందోళనలో ఉండడానికి అనా అనవసరపు దెబ్బలాట్లు పెరగడానికి చివరికి ఈ విడాకులు కూడా దారి తీయడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రణాళికా వ్యయం అనేది లేదు మన దగ్గర ప్రణాళికేతర వ్యయమే ఎక్కువ పెద్ద పెద్ద ప్రభుత్వాల కంటే అన్యాయంగా ప్రణాళికేతలు విజయాలు చేస్తున్నారు ఓ ప్రణాళిక వేసుకుని ఖర్చు పెట్టాలి కానీ ప్రణాళికతో సంబంధం లేకుండా ఎలా ఖర్చు పెడతారంటే నాలిక ప్రణాళిక ఏది ముఖ్యం నాలికతో మాట్లాడుతున్నావు అంటేనే వెనకాల ప్రణాళిక ఏదో ఉందే ఏం ఏం రాజేయాలి ఏం చెప్పాలని చదువుతున్నామే ఇక్కడ ఏదో కొంచెం ఇటు అయినా ముందో ప్రణాళిక ఉందా లేదా ఇగో యాభై నామాలు ముగియాలి రెండు వేలలో భాగం వచ్చేసరికి లలిత సహస్రం ముగిజేయాలి అనుకుంటే ప్రణాళిక ఉంది అక్కడ అంటే ఆ లెక్క ప్రకారం చెప్పాలంటే భాగానికి రెండు చెప్పాలి నిజమే రెండు కాకపోతే ఒకటి చెప్తే ఇంకోది మూడు చెబుతాం దానికి ఏమైంది అవుతుంది కానీ ప్రణాళిక ఉంది కదా ఆ ప్రణాళిక మనసులో కాస్త తొందర పెడుతూ ఉంటుంది కదా అది కూడా లేకపోతే ఎప్పుడప్పుడు అవుతుంది దానికేముంది అంటే అడగోరగా ఎప్పుడు అవుతుంది అసలు అవడం ప్రధానం కాదు కదా అవడం ప్రధానమైతే ఐదు వందల భాగాలకే అవ్వగొట్టేవాళ్ళం దాంతోపాటు ఇది నిలబడాలి సమాజం బాగుండాలి సంస్కరింపబడాలి పిల్లలు బాగుండాలి ఇన్ని తాపత్రయాలు ఉండబట్టే ఎంతవరకు సాగింది ఇది సాగింది కదా ఇంక ఊరికే సాగతే పనికిరా కదా ఎక్కడో ఒకటి చుక్క కదా అంతే లెక్క అదే ప్రణాళిక ఏదాయాన్న అధికోప్యోగం మీ ఆదాయం అంతా చూసుకోండి దానికంటే వ్యయం అధికం కాకుండా చూసుకోండి ఉగాది నాడు పంచాంగం చూసామనుకోండి గంటల పంచాంగం పెద్ద పంచాంగం ఏదైనా ఓ కన్యా రాశి ఆదాయం రెండు వ్యయం పదకొండు కొంపలు అంటుకుంటాయి అదే రాశి ఆదాయం రెండు వ్యయం పదకొండు ఏం చేయాలి ఎలా ఉంటుందండి అది అసలు ఆదాయాన్ని మించి వేయం ఉండకుండా చూసుకొని ధర్మశాస్త్రాలు చెబుతుంటే జ్యోతిష్ శాస్త్రంలో ఆదాయం రెండు వేయం పదకొండు పోయి నేను అనుకున్నాను చూసినప్పుడు మనకంటే పోని మన రాశి ఎలా ఉన్నా ఆవిడ రాశి అయినా బాగుంటుందేమో ఆవిడకంటే మా ఇద్దరు ఒకటే రాశి అదో గొడవ ఉత్తర హస్త ఒకటే రాశి ఇంకంతా రాశి మరి ఆ రాశి వల్ల మనకేదో కలిసి వస్తుందంటే అదే అంతే కదా ఒకటే రాశి ఒక నక్షత్రం ఉండకూడదు కానీ ఒక రాశి ఉండొచ్చు అని చెబుతారు మొత్తం రాసిపో రాసి ఏమిటి ఇక్కడ రాసి పూసి అయిపోయింది రెండు పదకొండు సరం బాగానే ఉండొచ్చు సంవత్సరం ఎలా ఉండేది కూడా ఉంటుంది కదా మరి ఏం చేస్తాం అంటే ఇలా ఎందుకుంటుంది జ్యోతిష్ శాస్త్రంలో ధర్మశాస్త్రాలు వేరు మనిషి నడక నడక వేరు మనిషి నడకని తెలియజేస్తుంది కదా జ్యోతిష్ శాస్త్రం అది కూడా నక్షత్రాల లెక్క ప్రకారం మనిషి ఎలా ఉంటాడో అనేది తెలియజేస్తుంది ఎలా ఉండాలి అనేది ధర్మశాస్త్రం చెబుతుంది ఎలా ఉండాలి అనే జ్యోతిష్ శాస్త్రం చెప్పదు ఎలా ఉంటాడో చెబుతుంది కర్మఫలాన్ని బట్టి కదా జ్యోతిష్ శాస్త్రం అంతా కర్మఫలాన్ని బట్టి కర్మఫలం ఏం చేస్తుంది ఎలా ఉండ ఎలా ఉంటాడో చెప్పేస్తుంది ఎలా ఉండాలో చెప్పదు ఎలా ఉండాలో చెప్పడానికే మనకి వేదాలు శాస్త్రాలు పురాణాలు సాహిత్యాలు అన్నీ ఉన్నాయి అంటే మనుషులు సాధారణంగా ఒక్కోసారి ఆదాయం పదకొండు ఉంటే వ్యయం రెండు చేసేవాళ్ళు ఉన్న అలాంటి వాళ్ళు చాలా తక్కువయ్యా ఆదాయం రెండు ఉంటే వ్యయం పదకొండు చేసుకునే వాళ్ళే ఎక్కువ అందుకని ఏది తెలివి ఏది పాండిత్యం ఏది ధర్మం అంటే ఆదాయాన్ని మించి వ్యయం పెట్టకుండా ఉండడమే అని స్పష్టంగా చెప్పాడు కవిటీ ఇప్పుడు విదగ్ధాయే ఏ నమహ అన్న ఒక్క నామం ఆధునిక సంవత్సరాలను ఎంత కాపాడుతుందండి లలితా సహస్రంలోకి జనంలోకి తీసుకెళ్లే విధానం ఇది కాదు బాబు మీ సంసారాలను కాపాడుతుందయ్యా ఈ ఒక్క నామం అంటే వాళ్ళ వాళ్ళంతా దాన్ని అనుసరించరు అయితే చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి విదగ్ధ ఏ నమహ విదగ్ధ ఏ నమహ అని రోజు చదువుకోండి ఆ తేరు నేర్పు తెలుగుతేటలు పెరిగితే వందేళ్ళు చదివినా పెరగవు నేను అటువంటివి చెప్పను వందేళ్ళు చదివినా పెరగవు రోజు వందసాలు చదివినా పెరగవు నువ్వు పెంచుకుంటేనే పెరుగుతాయి మనం పెంచుకోవాల్సిన అవసరం లేకుండానే పెరిగేది జుట్టు ఒకటే కొంతమందికి అది పెరగదు మనం పెంచుకునే కొన్ని తెలుగుతేటలు ఎలా పెరుగుతాయండి పెంచుకోవాలి దానికి ఈ శాస్త్రాలన్నీ ఉపయోగపడతాయి అంటే జీవితంలో మనం తెలివితేటలు ధర్మానికి కట్టుబడి ఉండదు బట్ తెలుగుతేటలు జాగ్రత్తగా సంసారాన్ని నడిపించుకోవాలి అంటే ఇది పాటించడం చాలా ఇంకేం అక్కర్లేదు అన్నాడు కౌంటింగ్ చూడు అర్థశాస్త్రంలో ఏదాయాదికోబి వేయక ఆదాయం కంటే ఏం లేకుండా చూసుకోండి అంటే ఇవాళ మొత్తం కొత్తగా సంపాదిస్తున్న కూడా అందరు ఆలోచించుకోండి అమ్మా ఒకసారి ఒక్కరే సంపాదించవచ్చు ఇద్దరే సంపాదించవచ్చు పది మంది కలిసి సంపాదించండి మొత్తం ఎంత ఒక అంపలో పాడాయి ఎంత వచ్చింది ఆ డెబ్బై వేలు ఇద్దరు సంపాదన కలిపి డెబ్బై వేలు మంచిదే అందులో ఖచ్చితంగా పదివేలు దాచాలి లేకపోతే భవిష్యత్తు కూడా చెబుతాడు రేపు ఉండవా ఏంటి వెళ్ళిపోతామా పోనీ వెళ్ళిపోయినా ఇంకోడుకుంటే దానికే ఉంది ఆ వేరాజ్యం అక్కడ పనికిరాదు కదా క్షణశకణ శ్యో విద్యా అర్థం చెసాధయే క్షణత్యాగేకుతో విద్య గేకుతో ధనం అన్నారు చదువు చదువుకుంటున్నావు అంటే ప్రతిక్షణం 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 ఒక క్షణం కూడా వృధా కావద్దని చదువుకోవాలి ఎందుకంటే ఆ ఒక క్షణంలో ఇంకో భజన చదవచ్చు ఇంకో శ్లోకం చదవచ్చు ఇంకో ఇంగ్లీష్ వాక్సిన్ చదవచ్చు ఇంకో విషయం తెలుసుకోవచ్చు ఇంకో లెక్క చేయచ్చు ఎందుకు క్షణం వృధా చేయాలి అలా క్షణం సార్థకం చేసుకుంటేనే చదువు వస్తుంది అలాగే కణం కణం సంపాదించింది దాచుకుంటేనే డబ్బు మిగులుతుంది ఆ ఈ వంద పోతే ఏమైంది అనేకం పోయే ఈ వెయ్యి దగ్గర వచ్చింది ఏమిటి కక్కుర్తి అంటే మొత్తం కక్కుర్తి అయిపోతున్నాము కక్కుకుంటూ కూర్చోవాలి అక్కడ మొగుడు నువ్వు ఏటా కక్కుర్తి మాట ఖచ్చితంగా చూడాల్సిందే అనేకం ఖర్చు పెట్టడం ఈ వంద దగ్గర వంద ముఖ్యమే పది వందలు కలిపితే వెయ్యి వంద వేలు కలిపితే లక్ష ఆ లెక్క వేసుకోవాలి అలాంటి వందలు జాగ్రత్తగా వంద 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 కలిపి గుచ్చుకై వెయ్యి వెయ్యింది ఇంకో వందకు వచ్చితే గులాబీ రంగు నూట అయింది రెండు వేలు ఎందుకు వదిలిపెట్టాలి ఖర్చు తగ్గిద్దాం ఇదే అది ఆది అది నా ఆయా నా అదికో డెబ్బై వేలు ఉంది పదివేలు దాచాలి అరవై వేలే ఉన్నాయి ఈ అరవై వేలలో ముందు అతి ముఖ్యమైనది ఆరోగ్యాలు పిల్లల ఫీజులు కట్టాలి అవి ముఖ్యం తప్పదు ఇది ఇంటికి అద్దె కట్టుకోవాలి సొంతలు అయితే ఏదో మెయింటెనెన్స్ ఉంటుంది దానికి ఏదో కట్టుకోవాలి ఇవి తప్పనిసరి అయినవి కొన్ని ఉంటాయి ఇట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా తప్పు అది పోగా మిగిలింది అది ఇంకా మిగిలిన దాంతోనే ఇంకా ఏం వండుకుందాం తిందాం కూర మానేద్దాం పచ్చరేసుకుందాం కొత్త బట్టలు కూడా మానేద్దాం పెళ్ళిళ్ళకి పేరెంట్లకి వెళ్ళడం మానేద్దాం ఒకవేళ వెళ్ళిన శుభాకాంక్షలు చెప్పి వచ్చేద్దాం వాళ్ళు ఏమన్నా అనుకొని మనకు అనవసరం వచ్చేద్దాం ఏమి చేద్దు వాళ్ళు ఏదో అనుకుంటారు అనుకోని ఇంకోసారి పిలవరు మరి మంచిది ఆ ఖర్చు కూడా మిగిలింది ఇలాగే ఆలోచించాలి అందుకని మనం వెళ్ళినప్పుడు ఏమనకపోతే మన దరిద్రం అంతా బయటపడుతుంది అక్కర్లేదు బయటపడడం ముఖ్యం కాదమ్మా ఉండడమే ముఖ్యం గమనించాలి వాళ్ళ మనం మొత్తం ఆధునిక జీవన వ్యవస్థను తలకిందులు చేస్తున్న మాట అండి బయటపడుతుంది 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 బయటపడడం ముఖ్యం కాదమ్మా ఇం అసలు ఇంట్లో ఉండడమే ముఖ్యం అది ఎందుకు ఆలోచించరు దరిద్రం ఇంట్లో ఉందిగా బయటపడితే ఏమైంది ఇంట్లో ఉన్న దరిద్రాన్ని ఎలా పోగొట్టుకోవాలని చూడగానే బయటపడుతుంది బయటపడుతుంది బయట అంటే వాళ్ళకి బాటకి బయటపడకుండా ఏదో మొత్తం మసిపూసి మారేడికే చేసేయాలి ఇక్కడ పట్టు చీరడు కట్టేసి లిప్స్టిక్ పూసేసి ఉన్నదంతా దరిద్రమే ఇంత నాటకం ఆడి ఆత్మవంచన చేసుకునే కంటే మామూలుగా చినిగిపోయిన చీర ఏదో పాత చీర కట్టుకుని ఏమండి ఎలా ఉన్నారు అంటే ఏదో మా స్థితి అంతేనండి అంటే ఏం భర్వాలేదు వాళ్ళు సానుభూతి చూపిస్తారు వెళ్ళిపోతారు చేయగలిగితే సాయం చేస్తారు లేకపోతే వెళ్ళిపోతారు కనీసం అప్పు అడగకుండా ఉంటారు మన దగ్గర లేనప్పుడు కూడా పట్టు చీరలు కట్టేసి పెద్ద షోకు చేసేవనుకో మనకివ్వకపోగా మన్నే అప్పు అడుగుతారు ఏమైంది షో ఏమైంది కంపెనీ మూసాయనకి కారణమైంది ఎందుకు ఈ షో బిజినెస్ ఇవాళ మొత్తం ప్రపంచాన్ని చెడగొడుతున్నదే షో షో అలవాటు ఉండడానికి ప్రత్యేక కారణం ప్రతి మనిషి లిప్స్టిక్లు పూస్తున్నారండి ఇది షో కాదండి ఉన్న ఎర్పు ఎందుకు ఉండని ఎవరండి పెదవులకి పైన ఎలా అసలు ఎందుకు ఈ షో ఎవరి కోసం ఎవరి కోసం ఎందుకు అసలు ఎందుకు పోయాలి లిప్స్టిక్ పూస్తున్నామంటే నాటకం వాడుతున్నట్టే మన జీవితాన్ని మనం ఉన్నది ఉన్నట్టు గడపడం మనకి ఇష్టం ఏదో కనిపించాలి ఏదో కనిపించాలి ఏదో చెయ్యాలి దీన్ని మార్చేయాలి పూసి 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 లిప్ స్టిక్ అయిపోయింది ఇక్కడ ఈ లిప్స్టిక్ దగ్గర మనం అదుపులో ఉండగలిగితే జీవితం అంతా అదుపులో ఉంటాం ఎందుకు ప్రదర్శించాలి మనం ఇంకోటి ఒక సువనదేదో ఉంటుంది ఆ ప్రదర్శన వాంఛ ప్రదర్శన కాంక్ష తగ్గితే జీవితం అంతా బాగుంటుంది ఇదే విదగ్ధత ఇక్కడ భాషాపరంగా కూడా చమత్కారం చేసాడు కౌటిల్యుడు మూడు రకాల లింగాల పదాలు ప్రయోగించాడు చూడండి అయమేవ పరో ధర్మ పుల్లింగం అయం ఇయమేవ విదగ్ తా స్త్రీలింగం ఇయం ఒకే సర్వనామానికి ఇదమేవకి పాండిత్యం నపుంసకలింగం ఇదం పుల్లింగంలో స్త్రీలింగంలో నపుంసకలింగంలో మూడింట్లోనూ చెప్పడంలో మహాశాస్త్రవేత్త ఉద్దేశం ఏమిటంటే స్త్రీలా పురుషులా తల్లు జెండర అనేది ముఖ్యం కాదయ్యా జీవితంలో తెలివితేటలతో వ్యవహరించడమే ముఖ్యమయ్యా ఆయన ఆ మహానుభావుల ఉద్దేశం మన శాస్త్రాలు ఎంత గొప్పవి ఇది విదగ్ధయినమక ఇప్పుడు తొమ్మిది వందల ఐదో నమ్మ బైందవాసనా బిందు సంబంధమైనది బైందవం ఆ బిందు స్థానమే ఆసనంగా కలిగిన అమ్మవారికి నమస్కారం బిందు సంబంధమైన ఆసనము కలిగింది అంటే ఒక బిందువులో స్థిరంగా కూర్చుని ఉంటుంది ఆవిడ ఏ బిందువు అది భ్రువోర్ మధ్య వృత్తాకార సన్నివేశం బైందవం అన్నారు ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఉండ్రంగా వృత్తాకారంలో ఉండేటువంటి ఒక ప్రదేశమే బిందువు అన్నారు అక్కడ ఆ బిందు సంబంధమైంది బైందవం అది ఆసనంగా కలిగింది అంటే భ్రువర్మధ్యే భృమధ్యంలో ఉండేటువంటి ఆజ్ఞాచక్రమే అమ్మవారి యొక్క స్థానం అక్కడ అక్షరాల సంకేతంలో మనం యాభై అక్షరాలకి రెండు అక్షరాలు చెప్పారు అక్కడ హకారం సకారం హకారం క్షకారం రెండు అక్షరాలు అక్షరాలలో ఉండే హకారం క్షకారం అక్కడ చెప్పారు హకారం సకారం అనేటువంటి పాఠాంతరం కూడా ఉంది హంసహ హకారం సకారం కలపండి హంసహ మన వేదాంత శాస్త్రంలో ఈ హంస శబ్దం చాలా ముఖ్యం అది కేవలం ఏదో నీటిలో ఉండేటువంటి బాతు జాతి శ్రేష్టమైన హంసకి సంబంధించిన మాట కాదు పరమహంసకి సంబంధించిన మాట హకారం బిందు సంసక్తం బ్రహ్మాణం పార్వతీ పార్వతి తంత్రంలో చెబుతారు ఇట హకారం బిందు సంసక్తం బ్రహ్మాణం విద్ధి పార్వతి సకారం బిందు సర్గాభ్యాం హరిశ్చాఘం సురేశ్వరి శివుడు పార్వతు అంటాడు సకారం బిందు సర్గాభ్యాం హరిశ్చాఘం సురేశ్వరి అవినాభావ సంబంధో లోకే హరిహరావితి అంట హంస శబ్దంలో హకారం పూర్ణబిందువుతో కూడి ఉంది కదా అదే బ్రహ్మదేవుడు ఇక సకారం ఉంది కదా హంస్ హంసం అని బిందుపూర్వకంగానూ చెబుతారు విసర్గలతోనూ చెబుతారు హంసం అని హంస అని బిందుపూర్వకంగానూ చెబుతారు విసర్గలతోనూ చెబుతారు ఏదైనా బిందు సర్గాభ్యాం అని ద్వివచనం వాడారు అక్కడ బిందువుతో కూడిన విసర్గలతో కూడిన హరిశ్చ అహం సురేశ్వరి ఆ సకారమే నేను విష్ణువు కూడా అహం అంటే ఇక్కడ శివుడు మాట్లాడుతున్నాడు కాబట్టి అహం అంటే శివుడు హరిశ్చ హరి నేను ఇద్దరూ ఒకటేలా అవుతారని ఇద్దరూ ఒకటే కదా అని అడేనా అవినాభావ సంబంధో లోకే హరిహరావితి మా ఇద్దరికి అవినాభావ సంబంధం చాలామందికి తెలియదు మా నుంచి విడుపడేది మాకు మూలమైంది శక్తి ఒకటే మీ ఇద్దరం మాత్రం ఒకటే మాకు వేరుగా ఏదైనా ఉంది అంటే మాకు శక్తినిచ్చే అమ్మవారు ఉందంతే ఇంకెవరు లేరు అక్కడ మీ ఇద్దరం మాత్రం ఒకటే ఒకే శక్తి నుంచి రూపొందు అంచేత సకారం బిందుపూర్వకమైన లేదా విసర్గపూర్వకమైన విసర్గ సమన్వితమైన ఎలాగైనా హరిహరుడిద్దరికీ వర్తిస్తున్నా అంచేత ఇద్దరు సమానమే ఇక్కడ ఈ బిందుస్థానంలో మనకి దృష్టి కేంద్రీకరించమని కూడా యోగాభ్యాసంలో కూడా చెబుతారు భ్రువోర్మధ్యే సంయకు అని ధ్యానయోగంలో పరమాత్మ కూడా చెబుతాడు ధ్యానం చేసే విధానంలో ప్రాణశక్తిని ఆ కనుబొమ్మల మధ్యలో ప్రవేశపెట్టి అక్కడే చూస్తూ ఉండండి అని అది కూడా యోగాభ్యాసంలో చాలా ముఖ్యమైన ప్రక్రియ ఎందుకు ఏకధా బహుధా చైవ బైందవం జలచంద్రవతు అక్కడ ఉండే మూలమైన శక్తే సృష్టిలో బహురకాలుగా రకరకాలుగా మారింది బహురూపాలుగా అది ఒకటే ఒకటిగాను కనిపిస్తుంది ఎక్కువగానూ కనిపిస్తుంది అనేకంగానూ కనిపిస్తుంది ఏకంగానూ కనిపిస్తుంది అనేకంగానూ కనిపిస్తుంది ఎలాగ జలచంద్రవతూ నీటిలో బుడగలు బయలుదేరినప్పుడు ఏ చెరువు దగ్గరైనా కూర్చుని చూస్తూ ఉంటే చంద్రుని యొక్క ప్రతిబింబం నీటిలో పడితే మామూలుగా బుడగలు లేని చోట చెరువులో ఒకే చంద్ర ప్రతిబింబం పడుతుంది రెండు మూడు పడవగా కానీ బుడగలు ఎక్కువగా ఉన్న చోట నీటి బిందువులు ఎక్కువగా ఉన్న చోట అన్ని చంద్రబింబాలు పడే అవకాశం నిజానికి అన్ని చంద్రబింబాలు ఉన్నాయా లేవుగా ఒకటే కానీ బుడగలు ఎక్కువగా ఉండడం వల్ల జల బిందువులు ఎక్కువగా ఉండడం వల్ల అనేక రకాల చంద్రుడు కనపడుతున్నారా లేదా ఒకటే చంద్రుడి పైన ఉన్నాడు అయినప్పటికీ ప్రతిబింబాలు అంచ ఈ జీవులన్నీ ప్రతిబింబాలు అసలు బింబం చంద్రుడు చంద్రుడే అదే అమ్మవారు ఏకథా బహుధా చేవ జలచంద్రవతూ ఈ బిందు స్థానమే అనేకంగా మారింది అన్నిటికీ మూలం కేంద్ర బిందువు అంటారు మామూలుగా పత్రికల భాషలో కూడా పడదు ఆయనే కేంద్ర బిందువు అండి పార్టీలో ఎంతోమంది ఉంటారు కానీ ఆయనే కేంద్ర బిందువు కేంద్ర బిందువు సరిగ్గా శ్రీచక్రంలో ఆ కేంద్ర బిందువు బేంద నమక ఆ బిందువే ఆసనంగా కలిగింది విజ్ఞాన కలణ కళ్యాణ విదగ్ధ బైంద వాసన తత్వాధిక తత్వం య తత్వమర్థస్వరూపిణి సామగాన ప్రయాసౌ సదాశివ కుటుంబిని నూట అరవై ఎనిమిదో శ్లోకం ఇప్పుడు తొమ్మిది వందల ఆరోనామ తత్వాధిక తత్వే తత్వా అధిక తత్వాధిక సవర్ణ దీర్ఘసంధి తత్వేభ్య అధిక అన్ని తత్వముల కంటే అధికంగా అతీతంగా ఉండేది అయిన లలితాదేవికి నమస్కారం ఎన్ని తత్వాలు సంఖ్యలో కొంచెం భేదాలు ఉన్నాయి కానీ ప్రధానంగా ఎక్కువ మంది పదార్థవాదులు ప్రకృతివాదులు పరిణామవాదులు పరమాణువాదులు అందరూ అంగీకరించినటువంటి తత్వాలు సుమారుగా ముప్పై ఆరు ముప్పై ఆరు తత్వాలు షట్ త్రిశత్తి అంటారు ఆ ముప్పై ఆరు తత్వాలతోనే ఈ సృష్టి ఏర్పడింది అంటారు పద్దెనిమిది వందల ముప్పై ఆరులో రామకృష్ణ పరమహంస జన్మించారట నేను అవధానం చేస్తుంటే రామకృష్ణ మఠంలోనే పరమహంస జన్మదిన నాడే చేస్తుంటే అప్రస్తుత ప్రసంగంలో అడిగారు ఇది చెలుకుతుంది గది నిజాన చాలా గొప్ప మాట ఆయన వల్ల నాకు మంచి సమాధానం వచ్చింది పద్దెనిమిది వందల ముప్పై ఆరులో రామకృష్ణ పరమహంస జన్మించారు ఈ ఏమైనా ప్రత్యేకత ఉందా అన్నారు లేకపోవడం ఏంటంటే పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత ముప్పై ఆరు తత్వాలు సృష్టికి మూలం ఈ రెండూ కలిపితేనే కదా రామకృష్ణ పరమహంస అన్న అంతే పద్దెనిమిది ముప్పై ఆరు సరిపోయింది అయితే ఈ భగవద్గీత తత్వాల సారాంశం రెట్టింపు అయితేనే కదా పద్దెనిమిది ముప్పై ఆరు అవ్వడం అని భగవద్గీత చదివితే పద్దెనిమిది అధ్యాయాలు తెలుస్తాయి రామకృష్ణ పరమహంస జీవితాన్ని చదివితే భగవద్గీతకి రెట్టింపు జ్ఞానం కలుగుతుంది పద్దెనిమిది ముప్పై ఆరు అవుతుంది అందుకే ఆ మహానుభావుడు పద్దెనిమిది వందల ముప్పై ఆరులో విని జన్మించాడు తోచాలు కానీ ఎన్ని వ్యాఖ్యానాలైనా చేయించండి ఎంత హాయిగా ఉంటుంది ఇటువంటి వ్యాఖ్యానం ఎంతమంది పరవశించారు ఎక్కడో హుజూర్ నగర్లో జరిగింది రామకృష్ణ మఠం వారి అవధానం అప్పుడు అడిగారు ఈ ప్రశ్న సరదాకు తోచే జవాబులు కూడా ఎంత హాయిగా చెప్పొచ్చు మనం ఆనందంగా ఆ దృష్టి అలా ఉంటే చాలు వారు ఎందుకు గౌరవం ఉంటే చాలు వారే రప్పించుకుంటారు మనం చెప్పక్కర్లేదు వారు గౌరవం భక్తి ఉంటే చాలు సమాధానం వారు చెప్పిస్తారు పద్యము వారే చెప్పిస్తారు భయపడకుండా మనం అవధానాలు ప్రసంగాలు చేయాలంటే ఇంతే మనం చెబుతున్నది మనం కేవలం మైక్ లాంటి వాళ్ళం అమ్మవారు చెప్పిస్తుంది వెనకాల చూసుకుంటుంది చూసుకుంటుంది ఎవిడ ఈ ముప్పై ఆరు తత్వాలు ఏమిటి పంచభూతాలు పృథ్వ చెప్తేజో వాయురాకాశాలు వాటి తన్మాత్రలు శబ్దస్పరిశ రూపరస గ్రంథాలు పంచప్రాణాలు ప్రాణాపాన వ్యానోదాన సమానాలు పంచప్రాణాలు పంచ జ్ఞానేంద్రియాలు త్వక్చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణాలు పంచకర్మేంద్రియాలు వాక్పాణిపాదపాయుపస్థలు ఇక్కడికి ఐదు ఐదులు ఇరవై ఐదయ్యాయి ఆ పైన సప్త ధాతువులు మాంసం ఏదో శుక్రాలు ఆపైన మనోబుద్ధి చిత్త అహంకారాలు ఇరవై ఐదు ఏడు ముప్పై రెండు మనోబుద్ధి చిత్త అహంకారాలు నాలుగు కలిపితే ముప్పై ఆరు ఈ ముప్పై ఆరు తత్వాల కంటే అధికంగా ఎలా ఉంటుంది అమ్మవారు అది ఇరవై మూడున్నర గంటల్లో మనం తెలుసుకుందాం అది కూడా మౌనం ద్వారా తెలుసుకుందాం సెలవు